ఓటమిని అంగీకరించడు. దౌర్జన్యం వలన, మోసాల వలన, బెదిరింపుల వలన మాత్రమే తాను ఓడిపోయానని, లేకపోతే తానికి ఒక పెద్ద ప్రజాదరణ ఉందని ప్రజలు ఎలాగూ నమ్మించలేడు, కనీసం తన క్యాడర్ని నమ్మించాలనేటువంటి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ చిత్తూరు జిల్లాలో అన్యాయాలు జరిగాయని, మోసాలు జరిగాయని, దానికోసం ఈరోజు వెళ్ళి చిత్తూరులో గాంధీ విగ్రహం దగ్గర నిరసన వ్యక్తం చేస్తానని ముందుగా ప్రకటించారు. దానికోసం వెళ్ళారు. ఎయిర్పోర్ట్లో పోలీసులు ఆపారు. ఎందుకు ఆపారు పోలీసులు? ఎయిర్పోర్ట్లో నిరసన చేయవచ్చునా? ఇవాళ ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి? 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి, ఒక బాధ్యత కలిగినటువంటి ప్రజానాయకుడుగా ఉన్నటువంటి వ్యక్తి, తెలియదేవా నేను? ఇవాళ ఏముంది రాష్ట్రంలో? మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ అమల్లో ఉంది. అంతేకాదు, కోవిడ్ సెకండ్ స్పెల్ వస్తుంది, కోవిడ్ నిబంధనలు అమల్లో ఉన్నాయి. ఇలా ఉంటే నేను వెళ్ళి నిరసన తెలియజేస్తాను, గాంధీ విగ్రహం దగ్గర కూర్చుంటాను అంటే చట్టాలు అంగీకరిస్తాయా? ధర్మమేనా ఇది? అయినా సరే నేను వెళ్లాల్సిందే, నన్ను నివారించడానికి వీల్లేదు అనేటువంటి మొండిపోకడ సరైందేనా ఇది ప్రజాస్వామ్యంలో? అదేమంటే చంద్రబాబు నాయుడు గారిని చూసి భయపడుతున్నామట. ఆయన బయటికి వెళ్తే ఏదో చేసేస్తా అంట, జామంలోకి వెళ్తే తిమ్మిని బొమ్మిని చేసేస్తా అంట. ఏమి నాకేం అర్థం కాదు. నీకున్న ప్రజాదరణ ఎంత ఇవాళ రాష్ట్రంలో? మీ పార్టీ పరిస్థితి ఏంటి? 2019లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. ఓటమి పాలైన మీకు మీ కార్యకర్తలోని విశ్వాసం లేదు. ఇవాళ చివరికి 175 నియోజకవర్గాలు కలిగినటువంటి ఆంధ్ర రాష్ట్రంలో కేవలం 23 సీట్లకు పరిమితమయ్యారు. దానితో పాటుగా మీ వారసుడిని ప్రకటించుకున్నటువంటి మీ అబ్బాయిని మంగళగిరిలో గెలిపించుకోలేకపోయారు. కాన్ఫిడెన్స్ పోయింది మీకు, కార్యకర్తలు మీ మీద విశ్వాసం పోయింది. ఇవాళ మళ్ళా తిరిగి లోకల్ బాడీ ఎలక్షన్స్లో గెలిచేటటువంటి అవకాశం లేదని అందరికీ తెలుసు, మీకు కూడా తెలుసు. అందువల్ల పోటీ చేయడానికి అభ్యర్థులు దొరకనటువంటి పరిస్థితి. మేము ముందుకు వచ్చి పోటీ చేస్తాం, మేము గెలుస్తాం అనేటువంటి ఆత్మస్థైర్యం ఇవాళ ఎవ్వరికీ లేదు తెలుగుదేశం పార్టీలో. ఇది వాస్తవం కాదా చెప్పండి? దానికి మేమేదో మాకు క్యాండిడేట్లు దొరకంట తెలుగుదేశం వారిని మేము కండువాలేసి తెచ్చుకుంటున్నామంట. ఉందా రాష్ట్రంలో ఈ పరిస్థితి ఎక్కడైనా? తెలుగుదేశానికి మున్సిపల్ ఎన్నికల్లో కానీ, జిల్లా పరిషత్ ఎన్నికల్లో కానీ, మండలాల ఎన్నికల్లో కానీ పోటీ చేయటానికి అభ్యర్థులే దొరకనటువంటి ఒక రకమైన పరిస్థితిని వాళ్ళ రాష్ట్రంలో ఏర్పడింది. దానికి కారణం నువ్వు, మీ అబ్బాయి. దీన్ని ఒప్పుకోలేక ప్రజల మీద రుద్దేటందుకు ప్రయత్నం చేస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి మీద రుద్దేందుకు ప్రయత్నం చేస్తున్నారు. ఏమన్నారు మీరు? రాష్ట్రం సంగతి తీసి పక్కన పెడదాం. మీ చిత్తూరు జిల్లాలో, కుప్పంలో మీ రిజల్ట్స్ ఏంటి? ఎన్ని వచ్చాయి మీకు? 14 సీట్లు వచ్చాయి. 89 సీట్లకు 14 సీట్లు పంచాయతీ ప్రెసిడెంట్లు వస్తే మీరేమన్నారు? తెలుగుదేశం కాదు ఓడిపోయింది, ప్రజాస్వామ్యం ఓడిపోయింది అని మంచి డైలాగ్ చెప్పారు. వెల్, మళ్ళా బుర్రుమని కుప్పం వెళ్ళారే, కుప్పం వీధి వీధి తిరిగారే, వీధి వీధి తిరిగి ఏమన్నారండి? అక్కడ ఏమన్నారు మీరు? తప్పు అయిపోయింది, క్షమించండి, 3 మాసాలకు ఒకసారి వస్తాను, నేను రాకపోతే మా అబ్బాయిని పంపిస్తాను, ఇన్నాళ్ళ నుంచి మిమ్మల్ని నెగ్లెక్ట్ చేశాను, నన్ను క్షమించండి అని పరోక్షంగా మీ ప్రజలను మీరు అశ్రద్ధ చేయడం వల్లనే ఓడిపోయాము అనే విషయాన్ని పరోక్షంగా మీరు అంగీకరించారు కదా. అక్కడేమో అలా అంగీకరిస్తారు, ఇక్కడికి వచ్చేమో ఫోజు పెడతారు. నాకు తెలియక అడుగుతా ఉన్నా, ఇవాళ చాలా చిత్రమైనటువంటి విషయం, చాలా బాధ కలిగించేటటువంటి విషయం ప్రజాస్వామ్యంలో. ఇవాళ మీరు అన్నీ తెలిసినటువంటి వ్యక్తి, మీరు ఇవాళ ఏం చేస్తున్నారు? ఎయిర్పోర్ట్లోకి వెళ్ళారు. వెళ్ళంగానే పోలీసు వారు ఒక నోటీస్ ఇచ్చారు, అయ్యా ఇవాళ కోవిడ్ ఉంది, ఎలక్షన్ కమిషన్ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది, అలాంటి సందర్భంలో మీరు ఎన్నికల ప్రచారానికైతే రావచ్చును తప్ప నిరసనలు తెలియజేయడానికి రావడానికి వీల్లేదు. 30 యాక్ట్ అమల్లో ఉంది. ఒకవేళ మీరు రావాల్సినటువంటి పరిస్థితి ఉంటే పర్మిషన్ తీసుకోండి ఎలక్షన్ కమిషన్ దగ్గర పర్మిషన్ తీసుకొని రండి వితౌట్ పర్మిషన్ మీరు రావడానికి వీల్లేదని పోలీసు వారు చెబితే గర్జిస్తాడు పెద్ద బరువైన డైలాగులు ఏం ప్రజాస్వామ్యం ఏమైపోయింది కుని అయిపోయిందా నాకు హక్కు లేదా ప్రజాస్వామ్యం కాదా నేను 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేశాను అపోజిషన్ లీడర్గా ఉన్నాను నా ప్రాథమిక హక్కు లేదా అని గర్జిస్తున్నావు పెద్ద బరువైన డైలాగులు చెప్తున్నావు మంచిదే 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా చేసిన వాడివి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నవాడివి ప్రభుత్వాన్ని ఏలిన వాడివి ఎలక్షన్ కమిషన్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉన్న సందర్భంలో నిరసనలు చెప్పకూడదనేటువంటి కించిత్ జ్ఞానాన్ని కోల్పోయావా అని అడుగుతా ఉన్నా పర్మిషన్ ఎందుకు తీసుకోవడానికి ప్రయత్నం చేయలేదు పాపం చూస్తుండే పాపం ఇదిగోండి ఒక పోలీసు ఆయన మరి ఎవరో నాకు తెలియదు దండం పెడుతున్నాడు ఆంజనేయ స్వామి దండం పెట్టి రాముడికి ఆంజనేయ స్వామి దండం పెట్టినట్టు పెడుతున్నాడు అయ్యా మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ఉంది మీరు వెళ్ళిపోండి అంటే వెళ్ళను మంచినీళ్ళు కూడా తాగలేదంట భోజనం కూడా చేయలేదంట తిరస్కరించారంట నేల మీదే కూర్చున్నారట ఇక చూసుకో వాళ్ళ మీడియా ఉంది కదా అరగంటకి స్క్రోలింగ్స్ ఫోటోలు ఇదిగో ముందు వెళ్ళంగానే కూర్చున్నాడు సీట్లో చక్కగా మళ్ళీ ఏదో సందేశం వచ్చినట్టుంది మీరు మామూలుగా సోఫాలో కూర్చుంటే పెద్ద ప్రచారం జరగదండి కాస్త సుఖాసీనులై బాసి పెట్టేసి కూర్చుంటే బాగా క్లిక్ అవుతారని చెప్పినట్టున్నారు ఉంటారు కదా ఎల్లో మీడియా వాళ్ళు చెప్పుంటారు అక్కడి నుంచి స్క్రీన్ మార్చేశాడు కిందకు వచ్చేశాడు కింద కూర్చున్నాడు డీమ్ డ్యామ్ గందరగోళం ఏమిటి నాకు అర్థం కాలేదు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి పైగా నిన్న రాత్రే నోటీస్ ఇచ్చామని అప్పుడు ఎస్పీ చెప్తుంది నిన్న రాత్రే నోటీస్ ఇచ్చారు నోటీస్ ఇస్తే కోర్టుకు వెళ్ళాల్సింది ఈ నోటీస్ తప్పు నాకు పర్మిషన్ ఇవ్వండి నేను గాంధీ విగ్రహం దగ్గరికి వెళ్ళి నిరసన చెప్తాను చెప్పాలిగా అది లేదు చట్టాన్ని అతిక్రమిస్తున్నావు నేను మనవి చేస్తున్నా 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన ప్రధాన ప్రతిపక్ష నాయకుడు అయినా కేంద్రంలో చక్రం తిప్పిన జాతీయ అధ్యక్షుడు అయినా చట్టాన్ని అతిక్రమిస్తే కానిస్టేబుల్ కూడా నిన్ను అరెస్టు చేస్తాడు గుర్తుపెట్టుకో చంద్రబాబు నాయుడు గారు అని మనవి చేస్తున్నా చట్టాన్ని నీ చేతిలోకి తీసుకోవడానికి సాధ్యం కాదు ఇది ప్రజాప్రభుత్వం ప్రజలు ఎన్నుకున్నటువంటి ప్రభుత్వం చట్ట ప్రకారం జరగాలనే జయంతో మేము ముందుకు వెళ్తున్నాం తప్ప నీ మీద కక్ష మాకేంటి ఓడిపోయిన వాడి మీద నిన్ను చూస్తే భయం ఏంటి నాకు అర్థం కాలేదు